हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोजु चॉकलेट योक्क प्रयोजनाल तेलुसुकुंदाम। सो लेट्स स्टार्ट्स अवर वीडियो। चॉकलेट चूस्ते चालू मनलो चाला मंदिकी नोरूरुतुंदी, कानी दीनि रेंडु रकालुगा उपयोगिंचवच्चु, ओकटि आरोग्यानिकी, रेंडु अंदानिकी। ఇప్పుడు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం। ఈ చాక్లెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కాబట్టి వీటిని తినడం వల్ల షుగర్, గుండె, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి। అయితే చాక్లెట్స్ లో ఎక్కువగా డార్క్ చాక్లెట్స్ బెస్ట్, ఎందుకంటే ఇది కోకో పౌడర్ తో తయారవుతుంది। ఇందులో కొవ్వు, పంచదార శాతం తక్కువగా ఉంటాయి। చాక్లెట్స్ తినడం వల్ల శరీరంలో ప్రత్యేకమైన రసాయనాలు విడుదలవుతాయి, కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది। చాక్లెట్స్ అనేవి వారానికి ఒకసారి తినడం వల్ల బ్రెయిన్ బాగుంటుంది, అలాగే గుండెకి మంచిది, స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి। గర్భిణీలు చాక్లెట్ తినడం వల్ల పిండం పెరగడానికి మేలు చేస్తుంది మరియు ఆక్సిజన్ లెవెల్ పెంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి। చాక్లెట్స్ తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటి వల్ల నష్టాలు కూడా ఉన్నాయి అని గుర్తించాలి। చాక్లెట్స్ ఎక్కువగా తింటే అధిక బరువు పెరగడమే కాకుండా దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి రాత్రిపూట చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు। ఒకవేళ తింటే బ్రష్ తప్పనిసరిగా చేసుకోవాలి। ఇప్పుడు అందానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం। చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు చాక్లెట్ పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే మంచిది। చర్మం బిగుతుగా ఉండాలంటే చాక్లెట్ పొడికి గుడ్డులోని తెల్ల సోనా చేర్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరాగక కడిగేయాలి। చాక్లెట్ను కరిగించి దానికి చెంచా తేనె, కొద్దిగా పాలపొడి కలిపి పేస్ట్లా చేసి ముఖం, మెడ చేతులకు పూతలా వేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి। కనీసం 15 రోజులకు ఒకసారైనా ఇలా చేస్తుంటే చాక్లెట్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని చాలా ఆరోగ్యంగా తాజాగా ఉంచుతాయి। కొందరు చర్మం ముడతలు పడి అసలు వయసు కంటే ఎక్కువగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది, అలాంటప్పుడు చాక్లెట్ని కరిగించి దానిలో 2 చుక్కల లావెండర్ నూనె వేసి చెంచా పెసరపిండి వేసుకొని పేస్ట్లా చేసి ముఖానికి రాసుకొని మృదువుగా రుద్దాలి। దీనివల్ల చర్మానికి తగిన రక్త ప్రసరణ జరిగి చర్మఛాయ కాంతివంతంగా కనిపిస్తుంది। డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।